పచ్చళ్ళు బూజు పట్టడం మనకు తెలుసు. బుర్రలకు బూజు పట్టడం మీరు ఎప్పుడైనా చూసారా? ఎస్, ఎల్లో తాతగారి బుర్రకు బూజు పట్టింది. దాంతో జర్నలిజాన్ని పచ్చడి కింద చెత్తగొట్టేశాడు. అదేంటి ఎల్లో తాతగారు, పాత్రికేయ విలువలంటూ ఏమీ లేవా అంటే విలువలా వంకాయ అంటున్నాడు. జగన్పై ద్వేషం, జగన్ సర్కారుపై విషం, పేపర్ నిండా పైత్యం, తప్పుడు వార్తలు అనునిత్యం. ఇంతకు మించి ఆ పత్రికలో మరేమీ కనిపించవు. కాపు ముఖ్య నేతలు వైఎస్ఆర్సీపీలో ఎలా చేరుతారు? తమ పార్టీలో చేరమని వైఎస్ఆర్సీపీ ఎలా అడుగుతుంది అంటూ ఓ వార్తను అచ్చేశారు. అంతేనా, కాపులను బీసీల్లో చేర్చకుండా మోసం చేసింది చంద్రబాబు కాదట, జగనట. కాబట్టి కాపులెవ్వరూ ఆ పార్టీలో చేరకండి అంటూ ఫిలిం సిటీ గుట్టల్లో నిలబడి గట్టిగా అరుస్తున్నాడు. పవన్ కళ్యాణ్ కాపుల్ని, కాపుల ఆత్మగౌరవాన్ని చంద్రబాబుకు ఎప్పుడో ప్యాకేజీకి తాకట్టు పెట్టేశాడట. కాబట్టి పవన్ చెప్పినట్టే కాపులంతా వినాలంటూ గొంతు చించుకుంటున్నాడు. అయ్యా ఎల్లో తాత, వంగవీటి మోహన రంగాకు మీకు గుర్తున్నారుగా, ఆయన ఎలా చనిపోయారో, ఎవరు చంపారో నీకు తెలియదా? నీ 86 ఏళ్ల గుండెపై వట్టేసి నిజం చెప్పు ఎల్లో తాత. ఈ ఒక్క ప్రశ్నకే మీ గుండె గుభేల్మంటే, ప్రజలు అడుగుతున్నటువంటి ఈ 10 ప్రశ్నలు వింటే ఆ గుండె తట్టుకోగలదా? కొంచెం గుండెను దిటవు చేసుకుని వినండి ఆ 10 ప్రశ్నలేంటో. క్వశ్చన్ నెంబర్ 1, వంగవీటి రంగాను దారుణంగా చంపించింది ఎవరో నీకు తెలుసుగా రామోజీ, మరి ఇలాంటి రాతలు రాశావు క్యాజీ. క్వశ్చన్ నెంబర్ 2, ముద్రగడ కుటుంబాన్ని రాక్షసంగా హింసించిందెవరో నీకు తెలుసుగా రామోజీ, మరి ఇలాంటి రాతలు రాశావు క్యాజీ. క్వశ్చన్ నెంబర్ 3, కాపు యువతపై తప్పుడు కేసులు పెట్టి జైలు పాలు చేసిందెవరో నీకు తెలుసుగా రామోజీ, మరి ఇలాంటి రాతలు రాశావు క్యాజీ. క్వశ్చన్ నెంబర్ 4, కాపులను బీసీలలో చేరుస్తానని మోసం చేసింది బాబేనని నీకు తెలుసుగా రామోజీ, మరి ఇలాంటి రాతలు రాశావు క్యాజీ. క్వశ్చన్ నెంబర్ 5, కాపులను ఓట్లడిగే నైతికత చంద్రబాబు ఎప్పుడో కోల్పోయాడని నీకు తెలుసుగా రామోజీ, మరి ఇలాంటి రాతలు రాశావు క్యాజీ. క్వశ్చన్ నెంబర్ 6, కాపు ఉద్యమానికి సపోర్ట్ చేసేది లేదని పవన్ తేల్చి చెప్పాడని నీకు తెలుసుగా రామోజీ, మరి ఇలాంటి రాతలు రాశావు క్యాజీ. క్వశ్చన్ నెంబర్ 7, పవన్ వల్ల కాపులకు పావలా మేలు కూడా జరగలేదని నీకు తెలుసుగా రామోజీ, మరి ఇలాంటి రాతలు రాశావు ఖ్యాజీ. క్వశ్చన్ నెంబర్ 8, కాపుల ఆత్మగౌరవాన్ని ప్యాకేజీకి అమ్మేసే కుట్ర పవన్ చేస్తున్నాడని నీకు తెలుసుగా రామోజీ, మరి ఇలాంటి రాతలు రాశావు క్యాజీ. క్వశ్చన్ నెంబర్ 9, కాపులను బాబు పల్లకీ మోసే కూలీలుగా పవన్ చూస్తున్నాడని నీకు తెలుసుగా రామోజీ, మరి ఇలాంటి రాతలు రాశావు ఖ్యాజీ. క్వశ్చన్ నెంబర్ 10, కాపు నేత అని చెప్పుకునే అర్హత పవన్ ఎప్పుడో కోల్పోయాడని నీకు తెలుసుగా రామోజీ, మరి ఇలాంటి రాతలు రాశావు ఖ్యాజీ. ప్రజలు అడుగుతున్నటువంటి ఈ 10 ప్రశ్నలకు రామోజీ సమాధానం చెప్పాల్సినటువంటి అంశం అవసరం ఉంది. రైట్, ఈ అంశం పైన మనం మాట్లాడబోతున్నాం. చర్చలో పాల్గొంటున్నారు కొమ్మినేని శ్రీనివాసరావు గారు, ఏపీ మీడియా అకాడమీ చైర్మన్, అలాగే అడప శేషు గారు, కాపు కార్పొరేషన్ చైర్మన్, ఇక మాచర్ల రామకృష్ణ గారు, జనసేన మాజీ నాయకులు మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. రైట్, శేషు గారితో ముందుగా మాట్లాడదాం. శేషు గారు, ఏదో వైసీపీ ఓట్లకు, అంటే వైసీపీ నాయకులు కాపుల ఓట్లకు వేట ప్రారంభించి గాలం వేస్తున్నారట. అందులో ముఖ్య నాయకులు అంటే ఈయనే రాసుకుంటూ వచ్చారు కాబట్టి ఆ పేర్లు కూడా చెప్పడం పెద్ద ఇబ్బంది ఏం లేదు. ఈనాడు దినపత్రికలో రామోజీరావు గారు రాసుకుంటూ వచ్చారు, ఒకరు ముద్రగడ పద్మనాభమని, మరొకరు వంగవీటి రాధ అని, ముద్రగడ కుమారుడు చల్లారావని ఇలా రాసుకుంటూ వచ్చారు. సరే, ఆయన చెప్పిన పేర్లే అని అనుకుందాం. వీళ్ళెవరూ కూడా వైఎస్ఆర్సీపీలో చేరడానికి లేదు, ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళడానికి లేదు అని ప్రజలు చోద్యం చూస్తున్నారట, ఆలోచిస్తున్నారట. అసలు ఎలా పోతారు వీళ్ళు? ఎందుకంటే కాపులను రిజర్వేషన్ పేరుతో వైఎస్ఆర్సీపీ మోసం చేసిందట. బాక్స్ కట్టి మరీ రామోజీరావు గారు రాశారు, ఏం చెప్తారు? సార్, ఒక ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి కాపుల మీద కార్యక్రమాన్ని ఈరోజు కాపు సంఘాలకు కానీ, కాపు పెద్దలకు కానీ, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాపు సోదరులందరికీ కూడా మీ ద్వారా నేను తెలియజేసేది ఒకటే. కాపులు అందరూ కూడా 2014లో పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టిన తర్వాత కాపులు జనసేనని ఓన్ చేసుకున్నారు, అది వాస్తవం. కానీ జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కాపుల్ని ఓన్ చేసుకోలేదు, ఇది మాత్రం నిజం. ఎందుకంటే ఆయన ఎక్కడా కూడా 2014 నుంచి ఎవరైతే కాపులు ఆయన నమ్ముకున్నారో వాళ్ళందరినీ కూడా ఈ రోజుకి వంపు చేస్తానే ఉన్నాడు.
కేవలం 2014లో ఒక క్యాండిడేట్ కానీ సీటు కానీ చంద్రబాబు నాయుడుతో పెట్టుకున్నటువంటి లాలూచి కానీ ఆ రోజు జరిగినటువంటి పరిణామాలు మనందరం చూసాం. కానీ బీజేపీ జనసేన టీడీపీ ఏర్పడిన తర్వాత ఒక్క అన్యాయాన్న ఎదిరించాడా ఈ పవన్ కళ్యాణ్ అని చెప్పి అడుగుతా ఉన్నా. కాపుల మీద రిజర్వేషన్ ఇస్తానని చెప్పి గద్దెనెక్కినటువంటి చంద్రబాబు నాయుడు 2 సంవత్సరాల తర్వాత ముద్రగడ పద్మనాభం గారు దాని మీద ఒక ఉద్యమం లేవదీస్తే అసలు పవన్ కళ్యాణ్ కనపడ్డా? ఏమైపోయాడు పవన్ కళ్యాణ్? ఆ రోజు దానికి కూడా కేవలం జగన్మోహన్ రెడ్డి గారే మద్దతు తెలియజేసినటువంటి పరిస్థితి. ఆ మద్దతు తెలియజేయడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కాపులందరం కూడా ఆ ఉద్యమంలో పార్టిసిపేట్ చేశాం. చేసిన పాపానికి ప్రతి గ్రామం, ప్రతి పల్లె, ప్రతి జిల్లాలో ఉన్నటువంటి కాపుల్ని రోడ్డుకి ఈడ్చి అరెస్టులు చేపించినటువంటి ఘనత చంద్రబాబు నాయుడుది. వీళ్ళ కాపుల గురించి మాట్లాడేది వంగవీటి మోహన్ రంగ గారిని ఈ రాష్ట్రంలో ఎవరు చంపారు అంటే చిన్న పిల్లోడిని అడిగినా కూడా చెప్తాడు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు అని. మరి అటువంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడికి ఊడిగం ఇది ఈ రాష్ట్ర కాపులు తెలుసుకోరంటారా? కేవలం చంద్రబాబు నాయుడు కోసమే ఆయన ఆడే డ్రామాలు ప్రతి ఒక్కటి కూడా ఈరోజు తేట తెలివైపోయింది. 2019లో యూటర్న్ తీసుకోవటం, మళ్ళీ మధ్యలో పవన్ కళ్యాణ్ని ఎప్పుడు అవసరమైతే అప్పుడు ఈ రాష్ట్రానికి స్పెషల్ ఫ్లైట్లు తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ని ఆంధ్ర రాష్ట్రానికి తీసుకురావటం, పవన్ కళ్యాణ్ హైదరాబాద్ వెళ్ళి నేను తెలంగాణలో పుడితే ఇక్కడ కాపులందరినీ కూడా ఉద్ధరించేస్తానంటాడు, ఇక్కడ ఆంధ్ర వచ్చి రాజమండ్రి సభలో మీరందరూ జనం వస్తారు కానీ నాకు ఓటేరు నన్ను నమ్మరు అంటాడు. కానీ కాపుల యొక్క మనోభావాలు ఈరోజు దెబ్బతిన్నాయి పవన్ కళ్యాణ్ వల్ల. కానీ కానీ ఒక ఒక విషయం క్లారిటీగా చెప్పండి. ఇక్కడ ఇక్కడ ఈ పేపర్లో ఏం రాశారంటే కాపులు పవన్ కళ్యాణ్ని ఓన్ చేసుకుని తమ నాయకుడిగా ఎన్నుకున్నారు, అలాంటి వ్యక్తిని దూషిస్తున్నారు, కాబట్టి కాపులు ఎవరు కూడా వైఎస్ఆర్సీపీలో చేరడానికి వీల్లేదు. ఈరోజు రాష్ట్రం మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి గారు వెంట చూస్తా ఉన్నారు. కాపు సోదరులు మొత్తం రాజకీయంగా ఎవరైతే రాజకీయంగా ఉందా అనుకుంటా ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డి గారు వంక చూస్తూ ఉన్నారు. ఎందుకంటే ప్రత్యక్షంగా చెప్తా ఉన్నా, అటు శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు చూస్తే కేవలం గుంటూరు వరకు ఆధిపత్యం కాపు సోదరులే చేస్తూ ఉన్నారు. మరి అటు చూస్తే బొత్స సత్యనారాయణ గారు, అవంతి శ్రీనివాస్ గారు, గుడివాడ అమర్నాథ్ గారు, దాడిశెట్టి రాజా గారు, జక్కంపూడి రాజా గారు, కురసాల కన్నబాబు గారు, ఆళ్ళనాని గారు, ఇటు పేరి నాని గారు, అటయ్య భాను గారు, మరి మన రాంబాబు గారు, ఇలా చూస్తే జిల్లాల ప్రాతినిధ్యం మొత్తం కూడా కాపు సోదరుల చేతిలోనే రాజ్యాధికారం. పవన్ కళ్యాణ్ ఎవరు కాపు నాయకుడిగా చూడలేదా? ఎందుకు చూడట్లేదు? మరి ఈయనైతే కాపు నాయకుడు, కాపులంతా ఈ జిల్లాలో ఉన్నటువంటి కాపు సోదరులు అందరూ కూడా పవన్ కళ్యాణ్ నమ్ముకొని ఏమైపోయారు? కాపులందరూ కూడా పవన్ కళ్యాణ్ ఎప్పుడు చూశారు? 2014 నుంచి 2019 వరకు కూడా చూశారు. కానీ ఇప్పుడు నమ్మే పరిస్థితిలో లేరు. కేవలం ఆయన బూటకపు వాగ్దానాలు, ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడ ఒక చౌదరి గారు ముందెళ్ళి అక్కడ పర్యవేక్షణ చేయటం, ఆ చౌదరి గారికే అందరూ చెప్పుకోవటం, ఆ చౌదరి గారే కాపు సోదరులను కానీ కార్యకర్తలను కానీ జనసైనికులను కానీ ఆయన నిర్దేశించడం, ఇవన్నీ కూడా బాధాకరమైనటువంటి పరిస్థితుల్లో ఈరోజు జనసైనికులు ఉన్నారు. కేవలం 2014 నుంచి 2024 వరకు 10 సంవత్సరాల పాటు ఊడిగం చేసి ఈరోజు కూడా కాపు సోదరుడికి ఒక్క పదవి, ఒక ఎమ్మెల్యే కానీ ఒక ఇంకా వీళ్ళు రాజ్యాధికారం మీద పవన్ కళ్యాణ్ని ఏ విధంగా నమ్ముతారని చెప్పి మీ ద్వారా నేను అడుగుతా ఉన్నా.
కేవలం చంద్రబాబు నాయుడిని లోకేష్ని లెఫ్ట్ రైట్ వేసుకొని పవన్ కళ్యాణ్ చట్టాబట్టాలు వేసుకున్నప్పుడే ఈ రాష్ట్రంలో కాపు సోదరుల యొక్క ఆత్మ గౌరవం దెబ్బతినింది. ఎందుకంటే వంగవీటి మోహన్ రంగ గారిని తుదముట్టించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ, ముద్రగడ్డ పద్మనాభం గారిని ఆయన రాచి రంపాన పెట్టి ఆఖరికి ఆయన్ని తుదిమిచ్చడానికి కూడా కాపుల్ని మనోభావాల్ని రోడ్డుకి ఇచ్చి కేసులు కట్టించి ఇన్ని దుర్మార్గాలు చేసినటువంటి చంద్రబాబు నాయుడిని బుధానేసుకొని తిరుగుతూ ఉంటే ఏ విధంగా కాపులు పవన్ కళ్యాణ్ ఆలోచిస్తారు? ఈ రాష్ట్రంలో కాపులకి ఏం చేశాడని పవన్ కళ్యాణ్ ఆలోచిస్తారు? ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారు కాపులందరూ ఎందుకు కాపుల యొక్క గౌరవాన్ని కాపాడారు? రైట్ రైట్ వస్తాను. ఒకసారి ఈనాడు దినపత్రికలో వచ్చినటువంటి వార్తను ఒకసారి స్క్రీన్ మీద డిస్ప్లే చేయండి, కొమ్మినేని గారితో మాట్లాడదాం, ఒకసారి చూపించండి ఫుల్ స్క్రీన్. కాపు ఓట్లకు వైకాపా వేట, అందులో తప్పేం లేదు సార్. ఒకవేళ అది చేస్తే వార్త రాయడం కూడా తప్పేమీ కాదు. ముద్రగడ పద్మనాభం, వంగవీటి రాధ, తర్వాత ముద్రగడ కుమారుడు, వీళ్ళందరినీ కూడా ఆకర్షించే ప్రయత్నంలో ఉందని చెప్పారు. సరే, వేట ప్రారంభించింది, కాకపోతే వీళ్ళకి అడిగే నైతికత లేదన్నట్టుగా ప్రజలంతా ఏంటి చోద్యం అని మాట్లాడుకున్నట్టుగా వార్త రాసేశారు. ఏంటి, కాపులకు రిజర్వేషన్ లేకుండా చేశారనేది ఒకటి, రెండు పవన్ కళ్యాణ్ని కాపులు ఓన్ చేసుకున్నారట, అలాంటి వ్యక్తిని తిడుతున్నారట, కాబట్టి ఇలాంటి వాళ్ళు రాధా ముద్రగడను పార్టీలోకి తెచ్చుకునే ప్రయత్నాలు చేయడం ఏంటి అనే చోద్యం, ఇదేం చోద్యం అని ప్రజలంతా చర్చించుకుంటారు. రైట్, నాకు అర్థం కాలేదు, బుర్రకు బూజు పట్టిందేమో నాకు అనిపించింది. కాదు కాదు, ఈనాడు వారికి సడన్ గా రంగా గారి మీద, రాధా గారి మీద, ముద్రగడ పద్మనాభం గారి మీద అంత ప్రేమ ఎందుకు పుట్టుకొచ్చింది? చంద్రబాబు గారి కోసం పుట్టుకొచ్చిందా, లేకపోతే నిజంగా వీళ్ళ మీద ప్రేమ ఉందా? నేను ఒక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ చెప్పి ఆ తర్వాత మిగతా విషయంలోకి వెళ్తా. మీరు అప్పటికి ఎంత వయసు ఉందో మీకు తెలియదు, నాకు గుర్తు లేదు. 84-85 ఆ ప్రాంతంలో ప్రతిఘటన అని ఒక సినిమా తీశాడు రామోజీ గారు. ఎవరి మీద తీశాడు? వంగవీటి రంగాన్ని ఉద్దేశించే తీశాడు. నిజంగా ఈయన చెప్పిన సూత్రాలే ప్రామాణికంగా తీసుకుంటే ఏమాత్రం ఇంగితం ఉన్న కాపు సోదరుడు ఎవ్వరూ కూడా ఈనాడు చదవకూడదు, ఈనాడు చూడనే చూడకూడదు. మరి ఆయన చెప్పే థీరీ ప్రకారం అయితే ఆయన చెప్పేది ఏంటి, కాపులకి ఏదో వైసీపీ వాళ్ళు ఏదో అది చేశారు ఇది చేశారు కాబట్టి వైసీపీ దగ్గరికి వెళ్ళొద్దని రాస్తున్నాడు కదా. నిజంగా రామోజీరావు దాని మీద కట్టుబడి ఉంటే రోజు చండాలం రాస్తున్నారు కదా. నాకైతే ఆశ్చర్యం వేస్తుందండి, ఇంత చండాలంగా జర్నలిజాన్ని ఇంత నీచంగా దిగజార్చినటువంటి ఘనత రామోజీరావుకి. మరి ఈయన పద్మవిభూషణ్ బురిదెట్లా ఇచ్చారు? ఇచ్చినాళ్ళు ఏం చేయాలో? ఇప్పుడు వాళ్ళు జుట్టు పిక్కునే పరిస్థితి అనమాట. ఇదేనా విలువలు? ఇదేనా ధర్మం? రోజు పొద్దున్నే బ్యానర్ తీయంగానే, ఫస్ట్ పేజ్ తీయంగానే చండాల వార్త రాసి. మామూలుగా జర్నలిజంలో ఒక రూల్ ఉంటుంది, అదేమిటి, ఒక వార్త రాసిన తర్వాత ఒక 4 రోజుల పాటు దాని రోజులకి వెళ్ళకూడదు, ఏదన్నా చిన్న ఫాలో అప్ ఉంటారు ఆయనకి. కానీ ఏమి, నా అనుమానం రామోజీరావు గారు ఆయన దగ్గర పనిచేసే సభ్యులని రిపోర్టర్లని రకరకాలుగా ఆయన కానీ ఆయన దగ్గర పనిచేసే ఆయన ఏజెంట్లు కానీ విపరీతంగా హింసిస్తూ ఉండాలి. ఆత్మను చంపుకుని ఈనాడులో సిబ్బంది పనిచేస్తున్నారనేది నాకున్న సమాచారం ఖచ్చితంగా. ఎందుకంటే ప్రతిఘటన సినిమా తీశాడు కదా ఆయన, అవును, రంగాన్ని ఉద్దేశించే కదా. ఆ రోజు పెద్ద ఇది కూడా అయింది కదా, చాలా రంగాన్ని ఎంత విలన్ గా చూపించాడు కదా, ఏం చేశాడో చూపించాడు కదా. కరెక్ట్గా ఆయన ఆ విలన్ని ఏ రకంగా గొడ్డలతో చంపారో ఇక్కడ రంగాన్ని కూడా అలాగే గొడ్డలతో చంపారే. సరే, పైగా ఎక్కడ ఆయన ఈయన సభలో చంపినట్టు చూపించాడు, ఈయన డైరెక్షన్ ఇచ్చినట్టు అయింది అనమాట. ఈ సభలో చంపినట్టు ఇక్కడ చూపించారు, అక్కడ నిరాహార దీక్ష చేసే అతను చంపించారు. పైగా చేగొండి హరిరామదేవి గారు ఆయనకి నాకు చాలా కాలంగా పరిచయం, నాకు ఆశ్చర్యం వేస్తుంది. ఆయన పుస్తకం ఇనాగ్రేషన్కి నేను కూడా వెళ్ళా, నన్ను సమీక్షకు పెట్టారు, నేనే చూసింది ఫస్ట్ ఏదో ఆ పేజీ. అప్పటి వరకు చాలామంది తెలుగుదేశం వాళ్ళు వచ్చారు, అందరూ వచ్చారు, నేనే చూశాను ఆ కాపీ. నేను నన్ను లాస్ట్లో అప్పుడు చెప్పారు నాకు ఆ బాధ్యత. నేను నవ్వుతా అన్నా, ఇప్పటి వరకు జోగి గారిని తెలియజేసిన వాళ్ళు పోయారు, ఇవన్నీ తిడతారు చూడండి అన్న. అందరూ ఆశ్చర్యపోయారు. ఏంటంటే చంద్రబాబు నాయుడు గారికి రంగా హత్య గురించి ఏ రకంగా తెలుసు, దండు శివరామరాజు గారు ఏ రకంగా తెలుసుకుని ఆ సమాచారం జోగి గారికి చెప్పాడు, ఈ విషయాలన్నీ దాంట్లో రాశాడు ఆయన. అలాంటి వ్యక్తి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కాపు నాయకత్వం కావాలని కోరుకోవటాన్ని మనం తప్పట్టక్కర్లా. పవన్ కళ్యాణే కావాలి, అది కూడా చంద్రబాబు గారి సహకారంతో కావాలి అని అడిగే పరిస్థితికి ఆ వయసులో ఆయన వెళ్ళాడంటే మరి ఆయన విలువలు ఏమైపోయినాయి?
ఆయనే కదా రాసింది. నేను నేను స్వయంగా చదివి అయ్యా నువ్వు ఇదిగో జోయి గారి అభిప్రాయం ఇది, జోయి గారు చెబుతున్నాడు చంద్రబాబు గారికి తెలిసే ఈ హత్య జరిగిందని అంటున్నాడు. మరి అంటే ఆ రోజు నేను నేను సమీక్ష చేసిన తర్వాత కొన్ని పత్రికలు దాన్ని బ్యానర్గా కూడా వాడుకున్నాయి ఆ మొత్తం ఆ కథనాన్ని. సో ఆ పరిస్థితి ఉంటే అది ఒక కథ. ఇప్పుడు రామోజీరావు గారికి సడన్గా వంగవీటి కుటుంబం మీద, ముద్రగడ గారి కుటుంబం మీద ప్రేమ పొడుచుకొచ్చేసింది. వాళ్ళందరూ కాపులంతా టీడీపీకి పనిచేయాలని. ఇప్పుడు టీడీపీ పనిచేయాలంటే పద్ధతిగా రాయి నువ్వు ఏదైనా తప్పు తప్పు కాదు. కానీ ముద్రగడ వీళ్ళు ఏం రాస్తారండి, అంత అధ్వానంగా రాస్తారండి. శాసనసభలో బిల్లు పెట్టంట 5% ఇచ్చిందంట తెలుగుదేశం. బుద్ధి జ్ఞానం ఉన్నాడు ఎవడని రాస్తారండి? అది ఎకనామికల్లీ వేకర్ సెక్షన్స్కి ఇచ్చిన దాంట్లో నేను 5% ఇచ్చేస్తానంటే అది చెల్లుతుందండి? కోర్టు ఏ కోర్టు అయినా అంగీకరిస్తుందా? అంగీకరించిందా? అది ఆ మాత్రం కామన్ సెన్స్ లేకుండా రాసేవాడికి బుద్ధి లేకపోతే వేసేవాడికి అంతకంటే బుద్ధి లేదన్నట్టు రాశారు. ఇంకా రెండో పాయింట్, పవన్ కళ్యాణ్తో పాటు ఒంటరిగా బరిలో ఉండడంతో రంగా సో అదే కొడుకు రాధా గారికి అంట పాపం వైసీపీ వాళ్ళంట ఇది సీట్ ఇవ్వలేదంట. ఆయన బ్రహ్మాండంగా బందరు ఎంపీ సీట్ ఇస్తానంటే ఆయన ఆయన ఎందుకో మరి ఆయన కారణాలు ఆయనకు ఉండొచ్చు. ఆయన వెళ్ళిపోయి ఆయన నష్టపోయాడు. ఇప్పుడు పోనీ టీడీపీ వాళ్ళు ఏమైనా ఇచ్చారా? ఏమి ఇవ్వలేదు, ఇవ్వలేదు కదా. మరి ఇప్పుడు దాని గురించి ఎందుకు రాయడు? వాళ్ళపై నాకు బాగా తెలుసు బందరు సీట్ ఇస్తామని చెప్పారు. సో ఇన్ని అబద్ధాలు రాస్తున్నారు. అది నాకు బాధాకరమైన విషయం ఏంటంటే 2019 రాధాకు టిక్కెట్ ఇవ్వకుండా అవమానించి పంపిన వారే అని చండాలంగా రాస్తున్నాడు. ఇంత దుర్మార్గం, ఇంత నీచంగా దమ్ముంటే గుండె మీద చేసుకుని వాళ్ళ కుటుంబ సభ్యుల మీద ప్రమాణం చేసి చెప్పమనండి. రాధాగారిని పంపించేశారా? రాధాగారికి ఆఫర్ ఇవ్వలేదేమో కనుక్కోమనండి. ఆయన ఇప్పుడు చెప్పాడు ఆ మాట. ఇంకా ఆ మాటకు వస్తే రాధాగారు డైరెక్ట్గా చంద్రబాబే నా తండ్రిని చంపాడని చెప్పాడే, మరి దానికంటే ఘోరం ఇది టిక్కెట్ ఇది. కానీ చంద్రబాబుని చంద్రబాబే నా, మీరు ఆ వీడియోలు తీయాలి అసలు ఇటువంటి అప్పుడు. మీరు ఈ వీడియోలు ఎక్స్పర్ట్లు కదా మీరు. రైట్ రైట్ చేసేస్తాయి. ఒక్క సెకండ్ కూడా ఆలస్యం ఏం లేదు సార్, రెడీగా ఉన్నాయి. అన్నాడు లేదు ఈనాడు వాళ్ళు బుద్ధి జ్ఞానం ఉంటే అది రాయాలి కదా. రెండు రాస్తే పోనీ అబద్ధం సబద్ధం అది కూడా రాశారు అనుకోవచ్చుగా. దగ్గర ఉందా? రైట్ ఒక్కసారి ఆ రోజు 1988 ఆ రోజు కూడా ఉద్యమం చేస్తుంటే వంగవీటి రంగా గారిని కూడా తెల్లవారుజామున పట్టును పెట్టుకుంది నీ పార్టీ కాదా అని చెప్పని కూడా చంద్రబాబుని మేము అడుగుతున్నాం. నిరాహార దీక్ష చేస్తుంటే నా తండ్రిని 1988 రంగా గారిని పట్టును పెట్టుకుంది తెలుగుదేశం పార్టీ కాదా అని చెప్పని మిమ్మల్ని అందరినీ అడుగుతున్నాను. చంద్రబాబు అనే ఒక పనికి మాలిన ఎదవా 1988 ఆ రోజు కూడా ఉద్యమం చేస్తుంటే వంగవీటి రంగా గారిని కూడా తెల్లవారుజామున పట్టును పెట్టుకుంది నీ పార్టీ కాదా అని చెప్పని కూడా చంద్రబాబుని మేము అడుగుతున్నాం. నిరాహార దీక్ష చేస్తుంటే నా తండ్రి విత్ ఎవిడెన్స్ ఏది కూడా మీరు అన్నట్టుగా ఆధారాలతోనే మాట్లాడతాం. రామోజీరావు గారు రాసిన దాని ముందు మిమ్మల్ని అభినందించాలి. అరే నేను అడిగిన క్షణం మరుక్షణం ఇంత రెడీగా ఉందని నేను ఊహించలా. సో అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే మనం చెప్పేటప్పుడు నిజాయితీగా చెప్పాలి. అంతే, నేను ప్రతిఘటన గాంచి ఎందుకు చెబుతున్నానంటే నేను వీటన్నిటిలోనూ ప్రత్యక్ష సాక్షి. రంగా గారు చనిపోయిన తర్వాత హింసాకాండ ఎలా జరిగిందో, ఆ హింసాకాండలో ఎట్లా ఎవరెవరు నష్టపోయారో, రెండు వైపులు ఎలా నష్టం జరిగిందో చూసిన ప్రత్యక్ష సాక్షుల్లో నేను ఒకడిని. ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులు అంటే వాళ్ళు చంపుకుంటున్నప్పుడు లేకపోతే వీళ్ళు ధ్వంసం చేసినప్పుడు కాదు కాదు, తర్వాత రిపోర్టింగ్ పరంగా నేను చెప్పేది. తర్వాత ముద్రగడ కాపు రిజర్వేషన్ ఉద్యమం చేస్తూ ఉంటే తుండ్లో రైలు తగలబడితే నువ్వేమన్నావు? మొదట రాయలసీమ రౌడీలు అన్నావు, పులివెందుల నుంచి రౌడీలు తీసుకున్నా. రాయలసీమ అసలు మొత్తం రాయలసీమ పని మానేసి అక్కడ ఓ పక్కన రైలు తగలబడతా ఉంటే అన్నాడు. పోనీ అన్నాడు అక్కడికి వెళ్ళి రాయలసీమ నుంచి ఎవరిని పట్టుకొచ్చారా? అరెస్ట్ చేసింది ఎవరిని? లోకల్ యువతని, కాపు సంఘం నేతలందరూ అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత ఇప్పుడు కేసులని తీసేసింది ఎవరు? జగన్ గారు. మరి ఎవరికి ప్రేమ ఉన్నట్టు కాపుల మీద? మరి అది బుద్ధి జ్ఞానం ఉన్నాడని నా దానికి అట్లా కాపులని దూరం చేసుకున్నారు. అది పైగా జగన్ గారు చాలా ఓపెన్గా జగ్గంపేట వాళ్ళ నడి ప్రాంతంలో నడిబొడ్డు నిలబడి, అయ్యా కాపు రిజర్వేషన్ అనేది నా చేతిలో లేదు, నా చేతిలో ఉంటే నేను చేయొచ్చు కానీ కేంద్ర ప్రభుత్వం చేయాల్సిన నిర్ణయం అని ఆయన చెప్పారు. చెప్తే అది నిజాయితీగా చెప్పినట్టు కదా. దాన్ని ఆ రోజు అక్కడ ఉన్నటువంటి కాపు సోదరులంతా నమ్మారు, ఓన్ చేసుకున్నారు. కరెక్ట్, ఎస్, ఆయన తప్పు లేదు, ఆయన నిజాయితీగా చెప్పారు. కానీ అసలు ఈ చేతిలో లేని కాపు రిజర్వేషన్ నేను చేసేస్తానని చెప్పింది ఎవరు? బీసీ కమిషన్గా వేసిన కర్ణాటక మంజునాథన్ని తీసుకు వేసింది ఎవరు? చివరికి మంజునాథన్కి సంబంధం లేకుండా రిపోర్టు ఆయన కావాల్సిన సభ్యులతో ఏదో చెత్తాచెదారం రాయించింది ఎవరు? మంజునాథన్ ఏ కమిషన్ అయితే ఉంటారు, కమిషన్ అతని సంతకం లేదు, సభ్యుల సంతకం సభ్యులతో రాయించేసి
ఈయన అసెంబ్లీలో పెట్టేసి అయిపోయిందని ఎందుకు అబద్ధాలు చెప్పాడు? మరి ఇవేమి చాలా నిజాయితీగా కాపులను ఉద్ధరించినట్ట. ఇంకా పర్లేదా టైం ఒక్క నిమిషం తర్వాత. ఇంకొకటి ఏంటంటే, కాపులు పళ్ళాలు కొట్టారు ఒకసారి. పళ్ళాలు కొడితే అది పెద్ద ఇష్యూ, అది చాలా సెన్సేషన్ అయింది. కొత్త తరహాలో అదే మొదటిసారి అన్నమాట పళ్ళాలు కొట్టడం అనేది. మరి అంతకుముందు నాకు గుర్తులేదు. కొడితే ఈయన కదా బ్యాన్ చేసింది, సాక్షి టీవీని, ఎన్టీవీని, ఆ దృశ్యాలు చూపించకుండా బ్యాన్ చేసింది ఎవరండి? అంటే కాపులను అవమానించినట్ట, సన్మానించినట్లు. అది వాళ్ళ ఇష్టం, వాళ్ళ ఆందోళన చేసుకునివ్వండి. చేసుకుంటుంటే వాళ్ళందరినీ తీసుకెళ్ళి వాళ్ళందరి మీద కేసులు పెట్టింది ఎవరు? చంద్రబాబు ప్రభుత్వం కాదు. అప్పుడు కాపులను ఆదరించినట్లు ఆయన. ఇంకొకటి చెబుతా, ముద్రగడ కుటుంబం, ఆయనకి నేను చెప్పక్కర్లేదు ఎన్నిసార్లు మీరు వేసి ఉంటారు. ఆయన పాపం, నేను స్వయంగా ఇంటర్వ్యూ చేస్తే కూడా నాతో కూడా వాపోయాడు. నాకు కాస్త పరిచయం ఉంటుంది కదా ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం. ఎంత దారుణంగా అవమానించారో కుటుంబ సభ్యుల్ని, భార్యని, కోడల్ని, కొడుకుని ఎంత దారుణంగా హింసిస్తూ అవమానించారో ఆ రోజు కనపడలేదా? ఆ రోజు మరి అటువంటి అవి కదా కాపుల్ని దూరం చేసుకోవటం అంటే. చంద్రబాబు దూరం చేసుకుంటే జగన్ గారి గవర్నమెంట్లో ఎప్పుడైనా అట్లా జరిగినాయా? పైగా ఆయన కేసులను ఎత్తేసి వాళ్ళందరికీ ఆదుకుంటే అది దాన్ని ఏమి లేనట్టు మసిపూసి మారడిక చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇక పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వద్దాం, మీరు ఆ వీడియో కూడా ఉంటే వేయండి వీలైతే. కాపుల రిజర్వేషన్ ఏంటండి, అసలు ఎందుకు అవసరం ఉందండి కాపుల రిజర్వేషన్? అసలు రిజర్వేషన్ అవసరమా అన్నాడా లేదా పవన్ కళ్యాణ్ గారు? మీరు దగ్గర ఉంటే చూపించండి, లేదండి నేను సపోర్ట్ చేయనని చెప్పాడు. ఎందుకంటే నేను వచ్చిన విశాలమైనటువంటి ఒకసారి ఆ త్రీ బాక్స్ ఒకసారి ప్లే చేయండి. ఉంది సార్, అన్ని రెడీ ఉంటాయి. వంగవీటి రాధా ఏమన్నారు, ఆ తర్వాత ముద్రగడ ఏమన్నారు, ఈ అంశాల పైన పవన్ కళ్యాణ్ ఏమన్నారు ఒకసారి అది ప్లే చేయండి. ఉద్యమం చేస్తుంటే వంగవీటి రంగా గారిని కూడా తెల్లవారుజామున పట్టణ పెట్టుకుంది, నీ పార్టీ కాదా అని చెప్పని కూడా చంద్రబాబుని మేము అడుగుతున్నాం. ముద్రగడ ఉద్యమం చేస్తాను, పాదయాత్ర చేస్తానని చెప్పంటే నా కొడుకును కొట్టుకుని తీసుకెళ్తాం, నా భార్యను లేకవే అని రెక్కటి లాగటండి, నా కోడల్ని కొడితే దిక్కెవరే నీకు. ఏపీలో సీరియస్ ఇష్యూ జరుగుతుంది, కాపుల రిజర్వేషన్ అవసరం. మీ ఒపీనియన్, మద్దతు ఇస్తారా ముద్రగడికి? నేను వచ్చింది మోర్ బ్రాడర్ ఇష్యూస్ మీద వచ్చాను. అది నిజంగా నేను ఆ నినాదం మీద వచ్చిందంటే మేము అది మాట్లాడేవాళ్ళం. నేను ఆ నినాదం మీద రావాలి. ఇప్పుడు రామోజీరావు గారు కూడా సమాధానం చెప్పాలి. ఎలా కాపు నాయకుడు అవుతాడు ఆయన? ఆ ఉద్యమానికి సపోర్ట్ చేయలేదు. అసలు పైగా నేను కాపునే కాదంటాడు, పైగా మూడు పెళ్లిళ్ళు అంటారు. మూడు పెళ్లిళ్ళని మా అవమానిస్తారా? వ్యక్తిగత విషయం. మరి తెల్లా లెగిస్తే జగన్ గారి కుటుంబంలో ఆడవాళ్ళని అందరినీ పేర్లు పెట్టి అట్లా చేసావు ఇట్లా చేసామని మాట్లాడింది ఎవరు? పవన్ కళ్యాణ్ గారు కాదా? చూడండి, తీయండి కావాలంటే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు. వాళ్ళేమో ఇష్టారాజ్యం ఏదైనా మాట్లాడారు, ఆయన వ్యక్తిగతంగా సీఎం మాట్లాడారు, జగన్ ఆయన ఏమో ఏదైనా మాట్లాడచ్చు అంట. ఈయన మాత్రం చాలా సౌమ్యంగా సరేనమ్మా మీరు తిడితే తిట్టారులే అని ఊరుకోవాలంట. ఇది ఇవా అంటే జనాన్ని పిచ్చోళం చేయటమా? ఇది ఎంత ఎంత. ఇంకొకటి ఇంకో పాయింట్ చెప్తా, పవన్ కళ్యాణ్ గారు ఒక సందర్భంలో ఎన్ని మాటలు మార్చాడు, ఎన్ని మాటలు? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ముద్రగడ గారికి ఎక్కడ సపోర్ట్ చేయలా, కాపు రిజర్వేషన్ ఉద్యమాన్ని సపోర్ట్ చేయలా, ఆయన ఆయన కాపు నాయకుడు అంటున్నారు. ఆయన ఫస్ట్ నేను ఒక సరదా ఒకటి నాకు చాలా ఆవేదన కలిగించేది ఏంటంటే, నిజంగా కాపు నాయకుడు అయితే ఆయన ఏ అమ్మాయికి అండి ఫస్ట్ అన్యాయం చేసింది? కాపుల అమ్మాయి. మరి అంతకంటే ఉంటుంది, తర్వాత ఎవరికండి? ఇండియన్. తర్వాత ఎవరికండి? తర్వాత ఎవరున్నారు? ఇంటర్నేషనల్ అనే కదా ఆయన విమర్శలు చెప్పేది, ఆయన విమర్శలు చెప్పేది. మరి ఇప్పుడు ఆయన కాపు నాయకుడు అయితే కాపులకే అవమానం చేసిన వాడు, అన్యాయం చేసిన వాడిని మహానాయకుడిగా ప్రొజెక్ట్ చేయడానికి రామోజీరావు, పైగా రామోజీరావురే ఆ రోజు అన్ని తిట్టారు కదా ముద్రగడ గారిని, ఆ యాజిటేషన్ ఏమైనా సమర్థించాడా ఆ రోజున? ఈనాడు వారు ఏమైనా సమర్థించారా కాపు రిజర్వేషన్ యాజిటేషన్ని? ఇంకొక పాయింట్ చెప్తా, జగన్ గారు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి 33 సీట్లు ఇస్తే 29 మంది గెలిచారు కాపు నాయకులు, నలుగురికి మంత్రి పదవులు ఇచ్చారు. కాపు చైర్మన్ ఇప్పుడు శేషు గారు చెప్పారు కదా ఆయన. నా ఇంకొక సమాచారం ఏమంటే, జనసేన టీడీపీ పొత్తు రాకముందు జనసేనకి 11% ఓట్లు ఉన్నాయి వచ్చినాయట. పొత్తు అని అనౌన్స్ చేసిన తర్వాత 7% తగ్గిపోయిందని అంటున్నారు. ఇంకొకటి ఆయన మర్చిపోయాడేమో, చిరంజీవి గారు ముద్రగడ గారిని పరామర్శించడానికి వెళ్తుంటే చిరంజీవి గారు దాసనారాయణరావు వాళ్ళిద్దరిని వెళ్తుంటే ఎక్కడ అరెస్ట్ చేశారండి? సొంత అన్నే కదా చిరంజీవి గారు. మరి అనడానికి నువ్వు సంఘీభావం చెప్పావా?
నాకు ఆశ్చర్యం ఏంటంటే, ఎస్ కాపు సామాజిక వర్గం తమ వర్గం నుంచి ఒకరిని ముఖ్యమంత్రిగా కోరుకోవటం తప్పు కాదు, మాకు కావాలి అధికారంలో వాటా అని చెప్పడం తప్పు కాదు. ఓ పక్క లోకేష్ ఏమో అసలు ముఖ్యమంత్రిగానే పనికిరాడు, ఆయన ఒప్పుకున్నాడని చెప్తా ఉంటే కాపులను అవమానించింది లోకేషా లేకపోతే జగన్ గారా? జగన్ గారు ఎప్పుడైనా అట్లాంటి మాటలు చెప్పాడా? లేదు కదా. సో పైగా అసలు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కూడా ఆళ్ళ పార్టీలో రేషన్ తీసుకుని చెప్పాలంట. సో కాబట్టి రామోజీ గారు ఇట్లాంటి చత్రాతలు రాయొద్దు, మీరు రాయగలిగితే వాస్తవాలు రాయండి, లేదంటే లేదు. రైట్, మీరు చెప్పారు కాబట్టి జనసేనకి ఎలా తగ్గిపోయింది 11% అన్నారు కదా సార్ లేటెస్ట్, ఒకటి పోల్ స్ట్రాటజీ 8% ఉంది లేటెస్ట్ అని చెప్పారు. నెక్స్ట్ ఆ తర్వాత వచ్చింది ఇది, ఒక్క సెకండ్ ఉండండి. క్విక్ అనలిస్ట్ గ్రూప్ అట వీళ్ళు సర్వే చేశారు ఆంధ్రప్రదేశ్ని, ప్రీ పోల్ సర్వే 2023, వైఎస్ఆర్సీపీ 49%, టీడీపీ 36%, జేఎస్పీ 7.5%. ఈ భయంతో రామోజీ గారు ఇట్లాంటి అబద్ధాలన్నీ వండి రోజు తెల్లారు లెగిస్తే చెత్తంత రాస్తా అసలు చూడాలంటే అని చేదరేస్తుందండి నిజం. మరి ఇప్పుడు తెలంగాణ, ఇప్పుడు చాలా మీరు ఈ మధ్య చాలా వీడియోలు వస్తున్నాయి, మీరు గమనించారు లేదు, తెలంగాణలో రద్దీదారులు అన్నిటికీ ప్రతి పథకానికి వెళ్ళి వేల మంది వెళ్ళి క్యూలు నిలబడుతున్నారు, వేరేస్ ఆంధ్రలో ఇంటికి వెళ్ళి ఇస్తున్నారు, ఆ తేడాను చూపిస్తున్నారు. మరి ఒక కేసీఆర్ ఏదో ఒక రోడ్డు బాగోలేదు అన్నాడని చెప్పి నువ్వు పెద్ద బ్యానర్లు వేసావే, మరి ఇప్పుడు ఇది రాయి, ఆంధ్రలో కుయ్యూలే కనపడమని రాయవే, ఆంధ్రలో ఇళ్ళకెళ్ళి గౌరవిస్తున్నారు, వృద్ధులందరినీ ఆదరిస్తున్నారు, ప్రజలకు ఇబ్బంది లేకుండా చేస్తున్నారని రాయవే, ఇంత దుర్మార్గమా, ఇంత నీచమా? రైట్, ఒకసారి మాచర్ల రామకృష్ణ గారితో మాట్లాడదాం. మాట్లాడే ముందు ఒకసారి ఈయన అసలు కాపు నాయకుడు ఎలా అవుతాడు అనేది ఇంతకుముందు వేసిన బయటే ఆ 3 బాక్స్ బయట ఒకసారి అండి. రాధా మాట్లాడింది, ముద్రగడ మాట్లాడింది, అలాగే పవన్ కళ్యాణ్ మాట్లాడింది, ప్రజలకు కూడా అర్థం అవ్వాలి. అది అది అర్థమైన తర్వాతే తెలుస్తుంది అసలు ఏంటి పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం. ఉద్యమం చేస్తుంటే వంగవీటి రంగా గారిని కూడా తెల్లవారుజామున పట్టణం పెట్టుకుంది నీ పార్టీ కాదా అని చెప్పని కూడా చంద్రబాబుని మేము అడుగుతున్నాం. ముద్రగడ ఉద్యమం చేస్తాను, పాదయాత్ర చేస్తానని చెప్పి అంటే నేను వచ్చింది మోర్ బ్రాడర్ ఇష్యూస్ మీద వచ్చాను. అది నిజంగా నేను ఆ నినాదం మీద వచ్చిందంటే మేము అది మాట్లాడేవాళ్ళం. నేను ఆ నినాదం మీద రావాలి. ఒకసారి వినండి, ప్రజలకు చేతులు ఎత్తి చెప్తున్నా ఏంటంటే మీరు మోసపోయారు అనుకో, ఇక ఇదే గోస అవుతుంది మళ్ళా. క్యూలు క్యూ నిల్చున్నారు సార్ కిలోమీటర్ల కొద్ది. ఒక చిన్న పాయింట్, ప్రొఫెసర్ రమేష్ గారు అంట, ఆయన ఒక మాట చెప్పాడు, విద్యా వ్యవస్థ మీద చాలా బాగా చేశారు, చేసి మీకు కూడా పంపించినట్టు చేసి ఏమన్నాడు తెలుసా, పొరపాటున జగన్ గారిని వదులుకుంటే ఆ ఏపీలో విద్యా వ్యవస్థ 100 ఏళ్ళు వెనక్కిపోద్ది అన్నాడు. ఎస్, ఇప్పుడు చెప్పండి రామకృష్ణ గారు, ఏంటి సార్ ఇది, పవన్ని కాపు నాయకులుగా కాపులంతా చూస్తున్నారా? పవన్ని తిట్టడం వల్ల, పవన్ని క్వశ్చన్ చేయటం వల్ల కాపులకు సంబంధించినటువంటి ఎవరు కూడా వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళడానికి వీల్లేదు, ప్రజలంతా చర్చించుకుంటున్నారంట. రామోజీరావు గారు రాశారు, ప్రజలు చర్చించుకున్నారు లేదో నాకు తెలియదు. పవన్ కళ్యాణ్ని నిజంగానే ఒక కాపు నాయకుడిగా చూడాల్సిన అవసరం ఉందా? ఏం చేశారు ఆయన ఆ జాతి కోసం? అందరికీ నమస్కారం అండి. నమస్తే సార్. మాది కృష్ణా జిల్లా గుడివారం నియోజకవర్గం. నా పేరు మాచల రామకృష్ణ అండి. మీరు మన రామూజీ తాతగారికి వయసు మీద పడటం వల్ల ఆయన ఏం మాట్లాడతారో అర్థం అవట్లా. ఆయన చెప్పినట్టుగా ఆ తాతగారి బుర్రకి బూతు పుట్టి ఏదేదో మాట, ఇంకా చంద్రబాబు నాయుడు గారు మైండ్ సెట్ లోనే ఉండిపోయి ఏది పడుతుంది మాట్లాడుతున్నాడండి ఆయన. అసలు కాపులు ఆరాధ్య దైవం మన రంగా గారు, మరి మహానీయుని చంపింది ఎవరు? అదే కాపు కాపుల మీద ఎన్నో ప్రక్షాళన చేసి ముద్రగడ పద్మనాభం గారు ఎంత పోరాటాలు చేసిన అతని మీద తుండి రైలు ఘటన చెప్పి ఆ ఘటన చెప్పి పల్లెల పెడితే కేసులు పెట్టిన నాయకుడిని అరెస్ట్ చేయించి ఎంత ఇబ్బంది పెట్టిన నాయకుడిని మేము కండ ఆయన భుజం మీద మొయ్యడం మాకేం అర్థం. అట్లా పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ 2014లో టీడీపీ పొత్తుతో గెలిచిన మాట వాస్తవే.
మళ్ళీ ఆయన బయటకు వచ్చేసి 2019లో సింగల్ గా పోటీ చేస్తున్నాను అని చెప్పడంతో మేము కూడా ఎంతో హ్యాపీగా ఫీల్ అయిపోయి ఆ చదరు పక్కన పెట్టేసాడు ఈయన సింగల్ గా పోటీ చేస్తాను ఎంతో ఉత్సాహంతో. ఎందుకంటే మాకు తెలుగుదేశం జెండా ఇష్టం లేకపోయినా సరే మా నాయకుడు చెప్పిన సిద్ధాంతాన్ని గౌరవించి ఆ 2014 మేము సపోర్ట్ చేసామండి. కేవలం ఆ జెండా కూడా మేము భుజం మీద పట్టుకోవాలి, కేవలం మా జనసేన ఒక ఫ్లాగ్ తోనే ఆయనకి మేము సపోర్ట్ చేసాం. ఎందుకంటే మా నాయకుడు మాట మేము శిరస వహించి 2014లో మేము చేసిన తప్పు. మళ్ళీ 2019 సింగిల్ చేస్తానని చెప్పారు, అయిపోయింది. ఏదో విధంగా ఎలక్షన్ అయిపోయింది. వైఎస్ఆర్సీపీ ఎంతో గ్రాండ్ గా ఎంతో సక్సెస్ గా అత్యధిక ఓట్లతో మన రాష్ట్రాన్ని బయటపడుస్తున్నారు. మళ్ళీ 2024 ఇదే పరిస్థితి, మళ్ళీ ఇదే పరిస్థితి. 2024 కూడా టీడీపీ పొత్తు, టీడీపీ పొత్తు. అక్కడ లోకేష్ ఏమో అసలు పవన్ కళ్యాణ్ కి ఏ విధంగా సీఎం అయ్యే ఛాన్స్ లేదని ఆయన అంటున్నాడు. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారేమో దయచేసి టీడీపీ కార్యకర్తలు గారి నాయకులను గారు మీరు ఏమంటే మాత్రం మీరు వైసీపీ కోవట్టు, వైసీపీ కోవట్టు అంటున్నారు. ఇదేంటండి, ఇంకెంతసేపు మేము ఉడిగం చేయాలండి ఆ తెలుగుదేశం పార్టీకి? మహారాజ జయో రంగారెడ్డి పొట్టబెట్టిన పార్టీ ఎవరంటే ఆ చిన్నపిల్లలతో సహా చెప్తాడు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు. మరి అలాంటి పార్టీని ఇంకా మేము ఎవరైతే సెలకేసి రావాలని చెప్పండి. అంటే ఇప్పుడు మళ్ళీ రంగాన్ని కూడా ఓన్ చేసుకునేటటువంటి ప్రయత్నం ఒకటి చేస్తున్నారు పవన్ కళ్యాణ్. అందుకు సంబంధించి ఆయన ఒకసారి ఏమన్నారంటే, చిన్నప్పుడు వాళ్ళ ఇంటికి వస్తే ఆయన టీ ఇచ్చారట రంగా గారికి. అసలు వెంకటపీటి రంగాకి పెద్దలు చెప్తుంటారు, బాగా పరిచయం ఉన్న వాళ్ళు, ఆయనతో కలిసి తిరిగిన వాళ్ళు చెప్పేది ఏంటంటే ఆయనకి టీ కాఫీలు అలవాట్లేదు అనేది ఒకటి విజయబాబు గారు చెప్పారు. రెండో అంశం, ఇక్కడ ఆసక్తికరమైన అంశం ఏంటంటే వంగవీటి రాధా రంగాకి ఈయన టీ ఇచ్చాడు కాబట్టి ఆయన కాపు నాయకుడుగా చూసి మనం ఓట్లేయాలి కాపులంతా ఇప్పుడు. అంటే టీ ఇచ్చాడు కాబట్టి ఈయన ఇది కాపు జాగ్రత్త చేసిన మేలు ఏంటంటే వంగవీటి రంగాకి టీ ఇచ్చారు పవన్ కళ్యాణ్, ఇది గొప్పగా మనం చెప్పుకోవాల్సిన అంశం. అది కాదు సార్, పవన్ కళ్యాణ్ గారు ఒకప్పుడు నాకేమో కులం లేదు మతం లేదు అన్నారు, ఇప్పుడేమో నాకు మద్దతు కావాలి కాపు లేకపోతే నేను లేను అంటున్నారు. మరి ఏంటి సార్ ఈ మాట? మేము పార్టీ పెట్టిందే ప్రశ్నించే పార్టీ. అవును, జనసేన పార్టీ అంటే రాజకీయ పార్టీ కాదు, ప్రశ్నించే పార్టీ అని చెప్పారు. మీరు జనసేనలో ఉండొచ్చారు కాబట్టి అడుగుతున్నా, ప్రశ్నించే పార్టీ అంటే ప్రతిపక్షాలను, అధికార పక్షాలను, ఇతర పక్షాలను, ముఖ్యంగా ప్రభుత్వంలో ఉండే వాళ్ళను ప్రశ్నించాలి, రైట్? పార్టీలో కూడా ఒకరినొకరు ప్రశ్నించుకుంటే ఒక సమాధానం వస్తుంది. మీ పార్టీలోనే పవన్ కళ్యాణ్ని ప్రశ్నించే అవకాశం లేకపోతే అది ప్రశ్నించే పార్టీ ఎలా అవుతుంది? అలా ప్రశ్నిస్తే కోవట్టులైతే ఈయనే కోవట్టు అనుకోవాలి అన్నిటికీ. అది నిజం కాబట్టి మేము పార్టీ నుంచి బయటకు వచ్చేసాం సార్. అసలు నాకు ఆశ్చర్యం కలిగే విషయం ఏంటంటే గుర్తుపెట్టుకోండి సార్, ఏ పార్టీ అయితే తెలుగుదేశం పార్టీ గానీ చంద్రబాబు నాయుడు గారి పార్టీ గానీ రంగారెడ్డిని చంపిందో ఆ పార్టీ వాళ్ళు ఇప్పుడు మన రంగారెడ్డి వర్ధించకండి, ఎంతో హడావడి దండలు వేస్తారు, నివాళులు అర్పించడం ఏంటి సార్? అది ఆ చూస్తుంటే మా గుండె తక్కువపోతుంది సార్. అంటే వీళ్ళు రాజకీయ అవసరాల కోసం ఎంత నీచని కానీ జగుజాతారు సార్ ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ ఈ చంద్రబాబు నాయుడు కానీ. అవమానించింది అంటే సార్ నాకు అర్థం కాదు, ముద్రగడ గారిని ఏ రకంగా అవమానించారు, వారి ఫ్యామిలీని ఎలా అవమానించారు, మహిళల్ని జుట్టు పట్టి రోడ్డుపైకి ఎలా ఈడ్చుకొచ్చారు, అలాగే లాఠీలతో ఎలా కుళ్ళబుడిచారు, ఆయన్ని ఎలా తిట్టారు, ఇవన్నీ తెలుసు. ఇవన్నీ కాపుల్ని అవమానించినట్టు కదా. ఒకటి పక్కన పెడదాం, పోని అది పక్కన పెడదాం. కాపుల్ని అవమానించారని అంటున్నారు కదా పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ తల్లి గారినే 100 కోట్లు ఇచ్చి దూషించారట. పవన్ కళ్యాణ్ తల్లి గారిని చంద్రబాబు, లోకేష్ 100 కోట్లు ఖర్చు పెట్టి దూషించారని స్వయంగా పవన్ కళ్యాణ్ అన్నారు. ఆ పవన్ కళ్యాణ్ తల్లి గారంటే అమ్మంటే ఎవరికైనా అమ్మే. మరి ఆ తల్లి కాపు జాతి బాధపడదా దానికి? అవమానించినట్టు కాదా కాపు జాతిని? ఇక పవన్ కళ్యాణ్కి గుండు కొట్టించినట్టుగా పరిటాల రవి టీడీపీ ఆఫీస్ నుంచే ప్రచారం జరిగింది, ఇది కూడా పవన్ కళ్యాణ్ చెప్పారు. ఇది కాపు జాతిని అవమానించినట్టు కదా చంద్రబాబు? మరి చిరంజీవి కుమార్తె పెళ్లి చేసుకుంటే దాన్ని పెద్ద ఇష్యూ చేసి చూపించింది ఎవరో ఆ రోజు పవన్ కళ్యాణ్ మాట్లాడారు కదా, అది కాపు జాతిని అవమానించినట్టు కాదా? ఎవరివన్నీ చేసింది చంద్రబాబు? వెరీ క్లియర్ లోకేష్, వెరీ క్లియర్ కొన్ని అంశాల్లో. ఇదే పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ అమ్మని లోకేష్ చెప్తాయని చెప్పి లోకేష్ ఎన్ని మాట్లాడారో మేము చూడలేదండి. కానీ ఈ రోజు ఆ తిట్టని మర్చిపోయి రాజకీయ స్వార్థం కోసం ఇప్పుడు టీడీపీకి మద్దతు ఇవ్వమన్నారు. ఏమండి తల్లి ఎవరికైనా తల్లేనండి, పవన్ కళ్యాణ్ గారు అమ్మవచ్చు, మా అమ్మగారు అవ్వచ్చు. ఆ రోజు ఎంత నీచంగా నీచంగా మాట్లాడారు సార్.
అదే ఏలూరులో పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ మీటింగ్ పెడితే అక్కడ నియోజకవర్గంలో ఉన్న ఒక ఎమ్మెల్యే గారు మా మీద దాడి చేపించి ఎంత రసమస చేశారు. ఆ రోజు అప్పట్లో స్టేషన్ లో కూడా అప్పటికి నా మీద కేసు ఉంది. అవన్నీ వదిలేసి ఇంకా నేను టీడీపీకి సపోర్ట్ అంటే ఏం మాట్లాడతాను సార్? అప్పుడేమో బాలకృష్ణ జనసేనలో ఉన్న జనసేన కార్యకర్త నాయకులు అలగా జనం అలగా జనం అని చెప్పి మమ్మల్ని అవసరం చేశాడండి. అంటే కాపు అలగా జనమా? ఈ రోజు వాళ్ళ అవసరం కోసం బాలకృష్ణ జై జనసేన అన్నాడు. సిగ్గు సేవ అనుకుంటా ఆయనకి కాపు యువత ఎక్కువగా ఉంటారు, వాళ్ళు ఇంకొంచెం అవమానం ఎక్కువ చూపిస్తారు సినిమా హీరో కాబట్టి. వాళ్ళని ఆయన ఉద్దేశించి అన్నారు, ఇది అవమానించినట్టు కాదా? అంతే కదండి. అదే ఇప్పుడు అదే జనసేన కండ వేయించుకుని జై జనసేన అంటున్నాడు. సిగ్గుందండి అసలు? అంటే రాజకీయం గురించి ఏదైనా చేస్తా రెడీగా ఉంటారు సార్. అలా రైట్, ఇప్పుడు ఒక విషయం చెప్పండి సార్, మీరు జనసేనలో ఉండి వచ్చారు కాబట్టి మనకి కొమ్మిరెడ్డి గారు ఒక అంశాన్ని తీసుకొచ్చారు, పవన్ కళ్యాణ్ ఒంటరిగా వారాహి యాత్ర మొదలు పెట్టడం కానీ లేకపోతే జిల్లాల టూర్లు చేయటం కానీ అప్పుడున్న గ్రాఫ్ కంటే టీడీపీతో పొత్తు పెట్టుకున్న తర్వాత గ్రాఫ్ క్రమంగా పడిపోయింది. ఆయన కామెంట్స్ కానీ ఆయన అన్న మాటలు కానీ టీడీపీతో పొత్తు పెట్టుకున్న సందర్భం కానీ ఇవన్నీ చూస్తే, నేను కూడా కొన్ని సర్వేలు చూశాను, అంత 11-12% ఉందనేది క్రమంగా అది 7% పడిపోయింది. సర్వేలే కాదు, నేను అన్నవరం వెళ్ళాను ఈ మధ్య. అన్నవరం వెళ్తే అక్కడ లోకల్స్ నాకు కలుస్తారు కదా గుర్తుపెట్టే అట్లాగా, వాళ్ళు స్వయంగా చెప్పారు సార్ మొదట వచ్చినప్పుడు మాకు జోష్గా వచ్చారండి కానీ ఎప్పుడైతే టీడీపీ తోటి అన్నారో వాళ్ళ నీరు గారిపోయారండి అని చెప్పారు. వాస్తవేనండి ఇది? సరే, ఇది నిజమేనండి. టీడీపీకి పవన్ కళ్యాణ్ గారు డైరెక్ట్ గా ఆయన జైల్లో పెట్టినప్పుడు ఆయన హైదరాబాద్ సినీ పక్కీలో వచ్చి రోడ్ల మీద పడుకోవడం ఏంటి సార్? అంత అవసరం ఏంటి సార్? అందుకే కదా ఎంతమంది మమ్మల్ని అవహేళన చేశారు సార్. ఇప్పుడు నువ్వు రాష్ట్రం గురించి మన అభివృద్ధి గురించి పోరాడు, ఎందుకంటే మేము ప్రశ్నించే పార్టీ కాదు, నీతో పాటు మేము సపోర్ట్ చేయగలం. చాలా మంచి మాట చెప్పి అక్కడ చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడతాడు అంటే అర్ధరాత్రి హోటాపట్టిన పెట్టేసి అంత అవసరమే ఉంది సార్ దాంట్లో. మా ప్రతిజనం మా జనసైనికులు తెలియదు కదండి పవన్ కళ్యాణ్ గారు అంటే కోసుకుంటాం సార్, కోసుకుంటాం. ఇప్పటికీ మా గుడికి మీద పవన్ కళ్యాణ్ గారు బొమ్మే ఉంటుంది సార్, 10 సంవత్సరాలు సార్, 15 సంవత్సరం మనోవేదన సార్ మాది. ఏది మనోవేదన అయినా ఇంకా టీడీపీకి నేను పొత్తు అంటే ఇంకేమన్నారు సార్? మా తాతలు అయిపోయారు, మా నాన్నలు అయిపోయారు, మేము అయిపోతున్నాం, మా పిల్లల భవిష్యత్తు కూడా పోతుంది సార్. ఇంక ఇప్పటికైనా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు పార్టీని మాత్రం వదలకపోతే మాత్రం పవన్ కళ్యాణ్ అయిపోయి కాపులు మొత్తం శూన్యం సార్. ఇప్పటికి ఎందుకంటే కాపుల్ని కరేపాకలు వాడుకున్న ఏకైక పార్టీ ఎవరిదంటే టీడీపీ పార్టీ చంద్రబాబు నాయుడే. మరి ఇవన్నీ తెలుసుకున్న పవన్ కళ్యాణ్ ఎలా చంద్రబాబు వెంట నడుస్తారు, అందరూ రావాలని ఎలా అంటారు, కాపుల్ని అదేమంటారు, నాకు మీ అందరికీ రాష్ట్ర భావన ఉండాలంట, ప్రాంతీయ భావన అయినా ఉండాలంట, కుల భావన అయినా ఉండాలట పవన్ కళ్యాణ్ చెప్తున్నారు. ఇన్ని రోజులు అప్పుడు మాట్లాడింది వేరు, ఇప్పుడు మాట్లాడుతున్నది వేరు, మాట మార్చేశారు. సార్ అదే పవన్ కళ్యాణ్ గారు కాపులు కాములు ఈ మధ్య తెగ మాట్లాడుతున్నారండి. అదే పవన్ కళ్యాణ్ గారు ముద్రగడ పద్మనాభం గారిని వంగవీర రాధ గారిని రోడ్ల మీద ఈడ్చుకెళ్తున్నప్పుడు పోలీసులు తీసుకెళ్ళినప్పుడు ఏం మాట్లాడారండి, ఏం సమాధానం ఇచ్చారండి? మరి ఇప్పుడు కాపులు ఆయన గుర్తొచ్చారానికి ముద్రగడ పద్మనాభం గారు అండి వాళ్ళ భార్య కానీ వాళ్ళ కుటుంబం కానీ ఈడ్చుకుని వెళ్తే ఒక్కళ్ళు కూడా స్టేట్మెంట్ ఇవ్వలేపోయారే. మరి ఇప్పుడు కాపులు అంటే పవన్ కళ్యాణ్ గారు కాపులు అంతా కలిసి కోటముగా మనం టీడీపీకి సపోర్ట్ చేయాలి. సపోర్ట్ ఏంటండి నా విషయం, ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి 4 సంవత్సరాలు అయింది సార్, 4 సంవత్సరాలు అయింది ఈ ప్రభుత్వం వచ్చి. 4 సంవత్సరాలకు వచ్చి ఇప్పటికి నాకు తెలిసి మాకు ఈ ఆడవాళ్ళకి అండి కాపు కులంలో 45 సంవత్సరాల విధంగా ఉండి వాళ్ళకి 15,000 రూపాయలు అండి కాపుని ఎక్స్పాన్ ఇస్తున్నారు సార్. డైరెక్ట్ గా మా అకౌంట్ లో పడుతుందండి, మా అమ్మగారి అకౌంట్ లో పడుతుంది 45 సంవత్సరాలు దాటింది కాబట్టి. అదే టీడీపీ ప్రభుత్వం చంద్రబాబు ప్రభుత్వం జన్మభూమి కమిటీ ఉంటదండి, ఆడు సంతకం పెట్టాలి, అప్పుడు ఆ స్కీమ్ కూడా లేదు, ఆడు ఇంకో సంతకం పెట్టాలి. దీంట్లో కొంతమంది కూడా చాలా మంది మిస్ అయిపోయిన లోకాలు ఉన్నాయి. కానీ నీతి నిజాయితీగా ఆయన వచ్చిన మాట, నడక యాత్రలో ఇచ్చిన మాట కాబోనే స్థాయికి నేను 15,000 రూపాయలు మీ ఇంట్లోకి వేస్తానని చెప్పాడండి. చక్కగా సంవత్సరానికి ఇంట్లో పడిపోతున్నాయండి. రైట్ రైట్, నాయకుడు కావాలా మనకి, కలబోలు మాటలు చెప్పే నాయకులు కావాలా? ఎస్, ఒక నిమిషం సార్, ఒక నిమిషం. ఈ రామకృష్ణ గారి గురించి చెప్పాలి సార్, ఈయన పవన్ కళ్యాణ్ అభిమాని,
కొన్ని నాకు తెలిసి ఎంత ఖర్చు పెట్టారు ఆయన గురించి? అసలు చూస్తే కొన్ని చూశాను నేను, వీడియోలు చూశాను, ఆయన చేసిన సేవా కార్యక్రమాలు చూశాను. పవన్ కళ్యాణ్ బర్త్డే అంటే ఆయన రక్తదానాల దగ్గర నుంచి, పేదలకు అన్నదానం దగ్గర నుంచి చాలా ఖర్చు పెట్టి చేసిన వ్యక్తి ఈరోజు పవన్ కళ్యాణ్ వదులుకోరు. కేవలం ఒకే కారణం, వెళ్ళిపోయి చంద్రబాబుతో చేతులు. మీరు చెప్పినట్టు చాలా మంది ఈ రకంగా అప్సెట్ అయ్యారు. రైట్, పోసాని కృష్ణమురళి గారు ఏపీ ఎఫ్డిసి చైర్మన్ మనకు ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు. గుడ్ ఈవినింగ్ సార్ కృష్ణమురళి గారు. నమస్తే. ఈ వార్త ఏమన్నా చూసారా మీరు? ఓట్లకు వైకాపా వేట తిప్పిస్తూనే కాపు నేతలు రమ్మంటున్నారని వార్త. నమస్కారాలు. నాకు 1 week నుంచి జ్వరం వస్తా ఉందండి. అయినా ఇప్పుడు ఈ రామకృష్ణ గారు మాటలు విన్నాక, వంగిపీటి రంగారెడ్డి విన్నాక నేను బెడ్ లో నుంచే మాట్లాడుతా ఉన్నాను సార్. ఎందుకంటే నాకు 1981 నుంచి రంగా గారికి నేను శిష్యుని. నాగార్జున యూనివర్సిటీలో నేను జనరల్ సెక్రటరీగా నిలబడితే అందులో అన్ని కులాల వాళ్ళు ఉంటారు కదా. రంగా గారు అరే పోసానికి అక్కరోడ్కి చేయండి రా సపోర్ట్ అని చెప్పాడు. నేను మెజార్టీతో గెలిచా. గెలిస్తే నాగార్జున యూనివర్సిటీ నుంచి విజయవాడ వెళ్ళి, విజయవాడలో 2 లారీల్లో నన్ను రంగా గారు తిప్పడానికి ట్రై చేస్తే మా ఫ్రెండ్ ఒకటి వద్దు, నువ్వు ఇప్పుడు ఇంకా రంగా గారి దగ్గరికి వెళ్ళావంటే రంగా గారు వాళ్ళ పార్టీలో చేరమంటాడు. రంగా గారి నవ్వుడు గారు గొడవ కదా. మా వాళ్ళు చెప్పే వద్దు, రంగా దగ్గరికి వెళ్ళొద్దు అంటే నేను రంగా గారు నన్ను బలవంతం చేసి మా పార్టీలో నుంచోమన్నా, నేను నుంచోను చాలు కదా అని నేను వెళ్ళి రంగా గారి దగ్గరికి వెళ్ళి రంగా గారి కాళ్ళకి దండబెట్టి ఆయన వాటేసుకొని, బాబు ఒక్క మాట కూడా అనిపిస్తారు నన్ను నన్ను వాటేసుకోవట్టు పట్టుకొని, ఏదే పోసాని మీకు యూనివర్సిటీలో లేడీస్ అందరూ ఓట్లు నిక్కేస్తారంట కదా, ఏంటండి స్పెషల్? అంత కామెడీగా మాట్లాడేవాడు సార్ ఆయన రంగా గారు. చాలా చాలా ఎంత ఎంత అతను ఎంత ధైర్యంగా ఉంటాడు. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. మా ఇంట్లో నా బావమరిది పెళ్లి విజయవాడలో, ఆ పెళ్లికి ఫంక్షన్ కి రంగా గారిని ఆ మేడం అని పిలిస్తే, ఆ కన్నడ రామారావు గారు మా చెల్లెలు పిలిస్తే, ఆ 2 చోట దేవుని మురళీని కూడా తెరవాల్సి వచ్చింది. వాళ్ళతో డైట్ అగెనిస్ట్ అంటే అప్పుడు రంగా గారి దగ్గరికి వెళ్ళి మీరు మీ భార్య తప్ప ఎవరు రాకూడదు డిస్టర్బ్ లేకుండా, అలాగే మురళి ఒక్కటే వస్తారంట ఈ పెళ్లి కదా బాబు మరి అట్లా మీరు ఉండగలరా అంటే, రంగా గారు ఉట్టేసి, గురువు గారు ఇది పెళ్లి, నేను నా భార్య మాత్రమే వస్తాను కారులో. వాళ్ళిద్దరే వచ్చారు సార్. అప్పుడు అంత వైరం ఉన్నప్పుడు వచ్చి అరగంట ఉండి మా బామర్దిని వాళ్ళతో నవ్వించి, మా బామర్ది ఫ్రెండ్ రంగా గారు, ఆయన చనిపోయిన తర్వాత అదే వాడు నిలబెట్టుకున్నాడు దేవినేంద్ర మురళి. రంగా గారు ఉన్నప్పుడు నేను రాను బాగోదు విటివే వేరే చూసుకుంటాం కావాలంటే చెప్పి అతను ఒక్కడే వచ్చి కూడా ఆయన అరగంట ఉండి వెళ్ళిపోయారు. అలా కమిట్మెంట్ ఉన్న మనిషి అండి రంగా గారు. ఈయన పవన్ కళ్యాణ్ చెప్తున్నది టీ దగ్గర టీ ఇప్పించారని. నేను 88లో మద్రాసులో ఉంటే రంగా గారు మద్రాసు వచ్చారు. ఎందుకో తెలుసా అండి? కాపు నాయకుడు హీరో, ఆ కాపు మీటింగ్ కోసం రంగా గారు వచ్చారు మద్రాసు. ఎంత వచ్చారంటే మన పరుచూరు బ్రదర్స్ కి మధ్యలో తమ్ముడు చిన్ని అని, చిన్నే ఫ్రెండ్ మన రంగా గారు అక్కడ అదే పనిచేస్తున్నా, అవరే మీ గురువు వచ్చారు రారా అంటే పరిగెత్తుకెళ్ళి ఉంటున్నా వింటరా అన్నాడు. అన్నాక యూనివర్సిటీలో చదువుకుంటున్నాను ఇక్కడ మద్రాసు యూనివర్సిటీలో అంటే, ఏడకి వచ్చాము అన్నా అంటే ఫలానా హీరో అంటే మన నేషనల్ మన క్యాస్టోడు అంటే తెలుసు చెప్పక్కర్లా. చైతన్య రథం సినిమా గురించి చూడడానికి వెళ్తే చైతన్య రథం సినిమా గురించి వాళ్ళ ఇంటిగా పెద్ద హీరో ఇంటికి అంతే ఫాస్ట్ గా మళ్ళీ వచ్చాడు ఇక్కడికి. పోసాని గారు పోసాని గారు ఏంటి గురువు గారు వచ్చారు పోసాని గారు మీకు గుర్తుండే ఉంటది కదా, ప్రతిఘటన సినిమా తీసిన తీసిన రామోజీరావు గారికి వద్దంటున్నారు పోనీ అని కోపం అంతే బాధగా వెళ్ళిపోయింది సార్. ఎంత వీటి అవపాదించింది ఎవరు తెలుసు సార్? కమ్మవాళ్ళు ఎలాగ చంపారో కాపుల్లో రంగా పేరు చెప్పుకొని ద్రోహం చేసిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. నేను చిరంజీవి గారు పక్క పోటీ చేస్తే ఊరేగింపుకి వెళ్తుంటే ఒక కమ్మే నాకు ఓట్లు వేయమ్మా అంటే, వద్దయ్యా నువ్వు కాపుల్లో నిలబడ్డావు కదా అంటే, నీ కాపులు గెలిస్తే మన కమ్మాలను బతకలేరు అని చంద్రబాబు గారే లేడీస్ మెసేజ్ పంపించారు సార్ పార్టీలో చూపించింది ఆ తల్లి. వెనక పాపం కాపు కురవాడు ఉండి కుళ్ళి కుళ్ళి కలిగిలు పెట్టుకున్నారు, నా ముఖం చూసి ఆగిపోయారు సార్. ఘోరంగా చంద్రబాబు కాపుల్ని నిందించి వంగవేటి రంగారావు చంపించారని ప్రపంచం అందరూ తెలుసు. ఒక్క పవన్ కళ్యాణ్ తెలీదా?
చాలా సిగ్గుపడుతున్నారు సార్. నేను సార్ మీతో ఒకసారి కొమ్మినేని గారు మాట్లాడతారు, ఒక్క ఒక్క నిమిషం సార్ కొమ్మినేని గారు సార్ మీకు వాయిస్ రీచ్ అవుతుందా? నేను జగన్ గారికి ఓటేయండి అని నేను అడగను. జగన్ గారు మీకు మంచి చేస్తేనే ఓటేయండి తప్ప అది పక్కన పడేయండి. కానీ ఇది మాత్రం పవన్ కళ్యాణ్ చెట్టు మాత్రం చాలా చాలా ద్రోహం కాపు యువతకి. ఇది మాత్రం నేను చాలా బాధగా చెప్తున్నాను సార్. పోసాని గారు వినపడుతుందా అన్న? వినపడుతుంది. మీకు గుర్తుండే ఉంటది ప్రతిఘటన సినిమా తీసి ఎవరిని విలన్ గా చూపించారో మీకు తెలుసు. అప్పుడు ఆయన హీరో అని ఇప్పుడు ప్రచారం చేస్తున్నారు ఈనాడు రామోజీరావు గారు. ఆయనకి సడన్ గా ఆయన మీద ప్రేమ పుట్టుకొచ్చిందట, అది విశేషం. అన్నా రామోజీరావు ఎలాంటి వాడు అంటే మనం చెప్పక్కర్లేదన్నా. మీరు నేను రామకృష్ణ కడప శేష్ గారు చెప్పక్కర్లా. రామోజీరావు కొడుకు ప్రశ్నకు వచ్చి నేను రామోజీరావు కొడుకుగా పుట్టడానికి నాకు దేవుడు శాపం పెట్టాడు, ఇలాంటి దరిద్రమైన తండ్రిని నాకు అప్పగించాడని చెప్పి చెప్పాడన్నా. రామోజీరావు కొడుకు పుట్టినందు సిగ్గుపడుతున్నాను. కరెక్టే, కానీ చెప్పి పేపర్ సెగ్మెంట్ ఇచ్చాడు. ఈ దిగ్మాన రాజకీయాల కోసం ఇంత నీచంగా పేపర్ మార్చాలా అనేది నా ప్రశ్న. అది మురళి గారు ఉన్నారా లైన్ లో? సార్ కొమ్మినేని గారు ఏదో అడుగుతున్నారు, ఒక్క సెకండ్. ఇప్పుడు సడన్ గా ఈ దిక్కుమాలిన రాజకీయాల కోసం పేపర్ ని ఇంత నీచంగా రాసి అన్ని అబద్ధాలు, కాపు రిజర్వేషన్ అంట చంద్రబాబు గారు ఇచ్చేశారంట ఈయన ఇవ్వలేదంట, ఇట్లాంటి అబద్ధాలు ఎన్ని రాశారు? నేను ఇందాక చెప్పాను, స్వయంగా హరిరామస్వామి గారు రాసిన పుస్తకంలో నేనే బయటపెట్టింది. ఆయన రాశాడు చంద్రబాబు గారికి తెలిసే జరిగింది హత్య అంతా అని ఆయన రాశాడు. సో అవన్నీ వదిలేసి అదేదో జగన్ గారు కాపులకి దూరం అన్నట్లుగా అబద్ధాలు రాయాల్సిన దౌర్భాగ్యం ఏంటి? నిజానికి వంగవీటి రాధా గారు ఫస్ట్ టైం సిఎల్పికి వచ్చినప్పుడు 2004లో నేను ప్రత్యక్ష సాక్షిని. రాజశేఖర రెడ్డి గారు సిఎల్పిలో అప్పుడు ప్రపోజిషన్ లీడర్గా ఉండేవారు. ఆయన వచ్చి కలిస్తే ఆయన కూర్చోబెట్టి ఆయన టికెట్ ఇస్తానని చెప్పి ఇప్పించింది ఆయన. ఇప్పుడు సడన్ గా రాధా గారి మీద వీళ్ళందరూ ప్రేమ పుట్టుకొచ్చింది, అది విశేషం. అన్నా రాధా గారు అబ్బాయి క్లిప్పింగ్ కావాలంటే అతను డైరెక్ట్ కన్నీళ్లు పెట్టుకుని దౌర్భాగ్యుడా మా నాన్న చెప్పావురా నువ్వు అని చెప్పి ఏడుస్తూ బాధపడి ఉన్న క్లిప్పింగ్ ఇప్పటికీ నడుస్తుందన్నా. రంగా గారు చనిపోతే తెలుసా కాపుల్లో తొందరగా ఎవరు కన్నీళ్లు పెట్టి వచ్చింది? ముద్దగారు పద్మనాభం ది గ్రేట్, ఆయన రిజైన్ చేసి పార్టీకి పదవి రిజైన్ చేసి రైల్లో వెళ్ళాడా రైతుకి కిరణ పుట్టింటికి వెళ్ళాడానా? అతను నిజాయితీ బట్టే ఆయన మీద సినిమా తీశా, కాపుల మీద సినిమా తీశాడు గణపతి అని చెప్పి, గణపతి ముద్రగారి గణపతి వరప్రసాద్ అని. అలాంటి మంచి నాయకుడిని మెడబట్టి బయటికి నెట్టి వాళ్ళ ఆడపిల్లల్ని బయటికి నెట్టి జీబిక్కిచ్చి హాస్పిటల్లో పడేసి జైల్లో పడేసి ఇంత నీచంగా అంత పెద్ద లీడర్ని నిందిస్తే పవన్ కళ్యాణ్ దాన్ని క్వశ్చన్ చేయకుండా ఆయన ముసలాడు అయిపోయాడు చంద్రబాబు, అతను జైల్లో పెట్టారా? అదే ఈ మాత్రం కమ్మవాడి మీద మా కమ్మవాడి మీద ఉన్న ప్రేమ, నువ్వు కాపు కాపు మీద ప్రేమ ఏంటంటయ్యా నీకు? రాజకీయంగా నెట్టబడినటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడే కదా. టీడీపీ పార్టీలో పార్టీ నుంచి ఆయన్ని రాజకీయంగా అణగదొక్కింది టీడీపీ పార్టీనే కదా. ముద్రగడ పద్మనాభం గారిని రంగారిని చంపింది టీడీపీ పార్టీనే కదా. ఆ పార్టీకి కొమ్ము కాస్తున్నటువంటి పవన్ కళ్యాణ్, మళ్ళీ ఈరోజు ఏం జరుగుతోంది రాష్ట్రంలో? ఈస్టు వెస్టు కృష్ణా గుంటూరులో ఉన్నటువంటి ఆధిపత్యం చెలాయిస్తున్నటువంటి కాపుల్ని అణగతొక్కడానికే పవన్ కళ్యాణ్ని చంద్రబాబు నాయుడు తీసుకొచ్చాడు. అంతేగాని కాపుల్ని ఏదో ఉద్ధరిస్తాడు, కాపులు అతను ఓట్లు వేపిస్తాడని కాదు, ఇక్కడ ఉన్నటువంటి కాపుల్ని కిల్ చేయడానికి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ వాడుతున్నాడు. పవన్ కళ్యాణ్కి సీట్ ఇవ్వడం, ఎక్కడో నుంచుంటాడో చెప్పడం, పవన్ కళ్యాణ్ని నమ్ముకున్నటువంటి జన సైనికులకి ఎక్కడ సీట్ ఇస్తాడో చెప్పడం. ఇక్కడ కాపుల మీద చంద్రబాబు నాయుడికి ప్రేమ లేదు, కాపుల్ని రాజ్యాధికారికంగా కిల్ చేయడానికి పవన్ కళ్యాణ్ని ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు వాడుతున్నాడు. ఇది 100% నిజం. ఎందుకంటే ఇప్పటికే జనసేనలో ఉన్నటువంటి సీనియర్ కాపు నాయకులు అందరూ కూడా ఈరోజు బాధపడతా ఉన్నారు. ఎందుకంటే నేను రాష్ట్రం మొత్తం తిరుగుతా ఉన్నా,
కేవలం ఈ ప్రయాణంలో మధ్యలో దిగిపోయి మీ దగ్గరికి రాలపోతున్నాం అన్నా అని చెప్పి చాలామంది వాపోతా ఉన్నారు. ఎంతోమంది ఆర్థికంగా 10 సంవత్సరాల పాటు వీళ్ళ ఫంక్షన్లు చేసి, పుట్టినరోజులు చేసి, బ్యానర్లు కట్టి, కేసులు రకరకాలుగా ఇబ్బందులు పడి, మరి తెలుగుదేశం 2014లో కానీ 19లో కానీ ఇప్పుడు దాకా కూడా పవన్ కళ్యాణ్ అంటే నడుస్తున్న వాళ్ళు ప్రతి వాళ్ళకి కూడా వెళ్ళి మనోహర్కి దండం పెట్టాలా? అంటే కాపులు వెళ్ళి ఎవరికి దండం పెడతారు? ఒక కమ్మ సామాజిక వర్గం ఉన్నటువంటి మనోహరి దండం పెడితే కానీ ఆ మనుగడ లేదు పార్టీలో. అటువంటిది పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళే పరిస్థితి లేదు. అసలు ఈ జన సైనికులు కానీ వీర నారీమణులు కానీ ఈరోజు పరిస్థితి ఏంటి అంటే పవన్ కళ్యాణ్ కలిసే పరిస్థితి లేదు. కానీ ఇక్కడ ఉత్తరాంధ్ర కాడి నుంచి గుంటూరు వరకు ఆధిపత్యం చెలాయిస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కాపులే. కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కాపుల్ని అనగదొక్కడానికి కేవలం పవన్ కళ్యాణ్ ఎక్కడ తిరుగుతా ఉన్నాడు? కాపు కాన్స్టిట్యూన్సీలో, అవును, కాపు ఎమ్మెల్యేలు ఉన్నటువంటి కాన్స్టిట్యూన్సీలోనే పవన్ కళ్యాణ్ తిప్పుతూ ఉంటాడు. అంటే దయచేసి ఈ రాష్ట్ర ప్రజలు, కాపు సోదరులు, కాపు సంఘాలు అర్థం చేసుకోమని చెప్తా ఉన్నా. రైట్, కాపులు ఎక్కడ కూడా రాజ్యాధికారులు ఉండకూడదు, ఎమ్మెల్యేలు కాకూడదు, రైట్, తుడిచిపెట్టుకు వెళ్ళిపోవాలి. ఎందుకంటే కాపులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని వెంట ఉన్నారు కాబట్టి. రైట్, రామకృష్ణ, కేవలం కంకణం కట్టుకున్నాడు చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు ఉద్దేశం ఫస్ట్ నుంచి కూడా కాపు ద్రోహి, కాపు వ్యతిరేకి. రైట్, అటువంటి చంద్రబాబు నాయుడు కేవలం పవన్ కళ్యాణ్ ప్యాకేజీ నెపంతో. ఒక నిమిషం సార్, వస్తాను, మళ్ళీ వస్తాను మీ దగ్గర. రామకృష్ణ గారు, ఏంటి పవన్ కళ్యాణ్ ఆ 2 జిల్లాలు తప్పిస్తే ఎక్కడ కనపడరు మళ్ళీ? ఏంటి 2 జిల్లాలోనే ఎంత ఆశ్చర్యకరమైంది, ఇప్పటి వరకు రాజకీయ చరిత్రలో ఎవరూ చేయని విధంగా ఒకే నియోజకవర్గం పైన, కాకినాడ పైన అనుకుంటా, 4 రోజులు కూర్చుని లెక్కన 175 నియోజకవర్గాలు చేయడానికి, రివ్యూ చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది? ఎందుకు అక్కడ కూర్చొని ఆయన వీధి వీధికి నాయకుడు ఉన్నాడా లేదా, ఆ సందులో నాయకుడు ఉన్నాడా లేదా, ఈ స్ట్రీట్ లో ఉన్నాడా లేదా, ఇదంటే రివ్యూ. చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది, అన్ని రోజులు ఒక నియోజకవర్గం పైన రివ్యూ చేస్తారు ఎవరైనా. మచిలీపట్నం అవ్వచ్చు, కాకినాడ అవ్వచ్చు, అయితే నిన్న రోజులు పెట్టి మీటింగ్ పెట్టి ప్రతి నాయకుడిని కలుసుకుని ఎందుకు మీటింగ్ పెడతారు సార్? అంటే ఇదివరకు సింగల్ గా 2000 మాకు 1900 మీటింగ్ ఉన్నప్పుడు ఇంతమంది కలవలేదు కాపు నాయకులు. అంటే కేవలం టీడీపీ వ్యతిరేకత ఎక్కడ ఉంటే పవన్ కళ్యాణ్ గారు అక్కడ మీటింగ్లు పెట్టి రిబ్యూ చేసుకుంటున్నారు సార్. సార్ ఇవన్నీ కాదు సార్, ఒకటి మాత్రం డైరెక్ట్ గా చెప్తాను సార్, వినండి సార్. మామూలుగా ఒడేనండి, త్వరలో మీ అందరూ కలవబోతున్నాం అండి, అది రాధాబాబు అవ్వచ్చు, ముద్రగడ పద్మనాభం గారు, మీ అందరం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మద్దతుగా ఉండబోతున్నాం. ఇది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయిన నిజం, మీరు కూడా త్వరలో మీ అందరూ చూస్తారు సార్. మీరు కూడా జరబోతున్నారా? కన్ఫర్మ్. ప్రస్తుతం పవన్ గారు, కళ్యాణ్ గారు వెనకాల కాపులు ఉన్నారని అతను అనుకుంటున్నారో లేదా తెలుగుదేశం నాయకులు అనుకుంటున్నారో మాకు తెలియదు సార్. నిజమైన కాపులు ఎవరు కూడా ఈరోజు రంగారెడ్డి జరిగిన అన్యాయం మర్చిపోరు. మా ఉద్దేశం ఒకటే. ఎన్ని సీట్లు ఇస్తారటండి పవన్ కళ్యాణ్ గారికి? పవన్ కళ్యాణ్ గారికి ఎన్ని సీట్లు ఇస్తారట? ఇందాక ఎవరు దాసరి రాము గారు ఎవరితో వీడియో చూస్తే చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇది ఎక్కడ కూడా 20 సీట్లు ఇచ్చి అవమానిస్తుంటే కూడా ఈ నటబడి ఉంటాడు ఏంది అని. ఏం లేదు, ముఖ్యమంత్రి సీటు షేరింగ్ లేదు, డిప్యూటీ సీఎం షేరింగ్, డిప్యూటీ సీఎం అవకాశం, 50 సీట్లు అన్నారు అది బాయ, 40 సీట్లు అన్నారు అది బాయ. రాజరాజరావు గారు ఏం చేస్తారు? 59 సీట్లు నియోజకవర్గం. అర్థం కావట్లేదు. నిజమైన కాపులు ఎవరు కూడా ఈ రోజు రంగాగారిని జర్నీ అనే మర్చిపోరు సార్. రైట్, మా ఉద్దేశం రంగాగారి ఉద్దేశం, రంగాగారి గే ఒకటే, తెలుగుదేశం పార్టీని భూస్థాపితం చేయాలి. దానికోసం ఎంత దూరమైనా సరే కాపు నాయకులు శేషి గారు, కొమ్మనేని గారు చెప్పండి. ఒక విషయం నిజాయితీగా చెప్పేది ఒకటి రాష్ట్రంలో వంగవీటి మోహన్ రంగా గారికి 2014 నుంచి 19 వరకు దిమ్మలకు కూడా ఎల్లో కలరే ఇచ్చినటువంటి గంట చంద్రబాబు నాయుడుది. ఈ పవన్ కళ్యాణ్ గారిది వాల్ పోస్టులు మీరు అబ్జర్వ్ చేస్తే ప్రతి హోర్డింగ్లో పవన్ కళ్యాణ్ ఫోటో వేసి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం కార్యకర్తలాగా పవన్ కళ్యాణ్ ఫోటో హోర్డింగుల్లో పెట్టి నడిపి చూపిస్తున్నటువంటి పరిస్థితి రాష్ట్రంలో జరుగుతూ ఉంది. అంటే
జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీలో విలీనం అయిపోయింది. అదొకటి జనసేన పార్టీ లేదు, జనసేన నాయకులు లేరు, జనసేన కార్యకర్తలు లేరు. జనసేన టీడీపీలో విలీనం అయిపోయింది అనే పాయింట్ చెప్పారు, ఒక పాయింట్ అది బాగుంది. రెండో పాయింట్ కూడా ఉంది, వీళ్ళు గతంలో బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు కదా, వీళ్ల ప్రచారాల్లో ఎక్కడా కూడా మనకి మోడీ గారి ఫోటో, అమిత్ షా గారి ఫోటో కనపడదు, వాళ్ళదే వేసుకునేవాళ్ళు. ఈ రోజు పవన్ కళ్యాణ్ ఫోటో వేసుకుంటే గానీ ఓట్లు రాలవు అనే స్థితికి దిగజారిపోయింది టీడీపీ. ఎక్కడ కనపడదు, అలాగే రాజకీయాల్లో కూడా అక్రమ సంబంధం పెట్టుకోవచ్చని ఈ పరిణామం అంతా రుజువు చేస్తారు. కాపులు అత్యధిక చేత ఇప్పటికీ తెలుగుదేశాలకు వ్యతిరేకలే. మా లక్ష్యం సార్ రైట్, ఆ పార్టీ భూస్థాపితమే మా లక్ష్యం. కన్క్లూడ్ చేయండి సార్, శేష్ గారు కన్క్లూడ్ చేయండి సార్. ఇంకో విషయం చెప్పదలుచుకున్నా, ఇంకో విషయం ఏంటంటే తెలుగుదేశం ఏమో కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో కొమ్ము కాస్తుంది, జనసేన పార్టీ ఏమో బీజేపీ ఏమంటే తెలంగాణలో ప్రచారం చేస్తారు, మళ్ళీ వీళ్ళిద్దరూ కలిపి ఇక్కడ కాపురం చేస్తారు. ఏంటి సార్ ఈ రాజకీయం, ఇది కేవలం రామాలు వీళ్ళంతా కూడా సినిమా తొందర కానీ ఇక్కడ ఏ ఒక్క కాపు సోదరు గురించి కానీ వాళ్ళ రాజకీయ చరిత్ర గురించి కానీ ఇక్కడ సామాజిక బాధ్యతే లేదు. ఇప్పటికీ వాళ్ళు చెప్పుకోవడం అమాయకత్వమా, తెలిసి తెలియని తనమా, ఏంటి ఇది, అర్థం కాదు. అవకాశవాదం అంతే. రైట్, థ్యాంక్ యూ సార్ చర్చలో పాల్గొనందుకు.